ఏడంతస్తుల మేడ నుంచి చేతులకు పండిన గోరింటాకుతో కాళ్ళకు పసుపు పారాన్ని పూసి పండంటి జీవితం మొదలుపెట్టి దేవుడిచ్చిన బంగారు కానుకైన ఓ చంటిబాబుకు తల్లిగా నీకు నేను నాకు నువ్వు అంటూ స్నేహం కోసం ప్రాణమిచ్చే బహుదూరపు బాటసారిలా ఆ ప్రయాణంలో ఎదురైన కోడలికి మళ్ళీ పెళ్లి చేసి శ్రీరామదాసుకు దైవ మార్గం చూపిన దమ్మక్కల చివరికి పైనున్న తన నాన్నగారు వద్దకు వెళ్లిపోయిన సుజాతమ్మ గారి కన్నీట గాథని ఒక్కసారి తెలుసుకుని చమర్చిన కళ్ళతో ఆమెకు నివాళులు ఘటిద్దాం. ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. 1952 డిసెంబర్ 10 ఆమె శ్రీలంకలో జన్మించారు. సొంత ఊరు మాత్రం కేరళలోని మరుదు గ్రామం. తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలంకలో స్థిరపడ్డారు. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ కేరళకు తిరిగి వచ్చేసారు. సుజాత గారు 10వ తరగతి వరకు చదువుకున్నారు. సినిమా మాసియా అనే మలయాళ పత్రికలు ఒకసారి సుజాత గారి ఫోటో ప్రచురితమైంది. అది చూసి నాటకాలు నటిస్తావా అని చాలా మంది అడిగారు. సుజాత అన్నయ్య కూడా నాటక రంగం అంటే అభిమానం ఎక్కువే. అందుకే అన్నయ్య కూడా నచ్చజెప్పడంతో నాటకాలు నటించడానికి ఒప్పుకున్నారు సుజాత గారు. నాటకాల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో 14 ఏళ్ల వయసులోనే తపస్విని అనే మలయాళ చిత్రంలో తొలిసారిగా నటించారు సుజాత. ఆ తర్వాత చాలా మలయాళ సినిమాల్లో ఆమె నటించారు. ఇందులో కొన్ని గ్లామర్ పాత్రలు కూడా ఉన్నాయి. 1974 తమిళ దర్శకుడు కె బాలచందర్ అవర్ ఓడు తరుణ కథ చిత్రం నిర్మించే సమయంలో ఉన్నారు. అందులో కొత్త హీరోయిన్ కోసం ఆయన అన్వేషిస్తూ ఉన్నారు. దాదాపు 100కి పైగా అమ్మాయిల స్క్రీన్ టెస్ట్ లు పాల్గొన్నారు. వాళ్లలో సుజాత గారు ఒకరు. అయితే అదృష్టం సుజాత గారిని వరించింది. ఆ సినిమాలో కవితగా సుజాత గారు నటించారు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో హీరోయిన్ గా దూసుకుపోయారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ అంతులేని కథలో జయప్రద గారు హీరోయిన్ గా నటించారు. సుజాత గారు నటించిన ఎన్నో విజయవంతమైన తమిళ చిత్రాలు తెలుగులోకి రీమేక్ అయ్యాయి. అలా 7 ఏళ్ల వ్యవధిలోనే 40 చిత్రాల్లో నటించి తిరుగులేని నాయకిగా ఎదిగిన సుజాత గారు హఠాత్తుగా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. తమ ఇంటి యజమాని కొడుకు జైకర్ హెన్రీని ప్రేమించి పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. బరువైన పాత్రలు పోషించి నిజ జీవితంలో కూడా అలసిపోయిన సుజాత గారి నట జీవితానికి స్వస్తి పలికి భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. అయితే అక్కడ సాంప్రదాయాలు సుజాత గారికి నచ్చలేదు. ఆమెలోని నటి కుదురుగా ఉండనివ్వలేదు. కాన్పు కోసం ఇండియాకు వచ్చిన సుజాత గారు అమెరికాకు తిరిగి వెళ్లలేదు. దాంతో జైకర్ కూడా వచ్చేశారు. సాధారణంగా కథానాయికల సినీ జీవితం పెళ్లితో పూర్తవుతుంది, కానీ సుజాత గారి జీవితం పెళ్లి తర్వాతే హీరోయిన్ గా రాణించారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం గోరింటాకు. 3 నెలల బాబుతో ఆమె ఆ షూటింగ్ లో పాల్గొన్నారు. తెలుగులో నటించమని అంతకు ముందు ఎవరైనా అడిగితే నాకు ఆ భాష రాదు, అందుకే నటించను అని చెప్పేవారు సుజాత గారు. అలా భయపడుతూనే గోరింటాకు చిత్రాన్ని అంగీకరించారు సుజాత గారు. భయపడిందంతా జరిగింది. ఆ సినిమాలో ఒక పెద్ద డైలాగు చెప్పడానికి ఏకంగా 16 టేకులు తీసుకోవాల్సి వచ్చింది. భాష రాకపోతే అవమానమని భావించి పట్టుదలతో తెలుగు నేర్చుకున్నారు సుజాత గారు. మొదట్లో ఆమెకు సరిత డబ్బింగ్ చెప్పేవారు. పసుపు పారాణి చిత్రం నుంచి తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకునేవారు. గోరింటాకు చిత్రంతో తెలుగులో ఆమె ఎంతో బిజీ అయ్యారు. అలా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాల్లో సుజాత గారు నటించారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం మీనా నటించిన వెంగమాంబ. నాయకిగా అవకాశాలు తగ్గిన తర్వాత సహాయక పాత్రలకు పరిమితమయ్యారు. చంటి సినిమాతో అమ్మగా అందరి ప్రశంసలు పొందారు. పెళ్లి చిత్రంలో కోడల కోసం కొడుకుకు విషమిచ్చి చంపే తల్లి పాత్రలో సుజాత గారి నటనకు మంచి మార్కులు పడ్డాయి. నంది అవార్డు కూడా వచ్చింది. శ్రీరామదాసులు దమ్మక్కగా ప్రేక్షకుల మధ్యలో కలకాలం నిలిచిపోయే పాత్ర పోషించారు. నటిగా సంతృప్తికరమైన జీవితం గడిపిన సుజాత గారు వైవాహిక జీవితం మాత్రం విషాద భరితమని చెప్పాలి. పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న జయశంకర్ ఆమెకు నరకం చూపించారట. ప్రారంభంలో అతను పచ్చళ్ల వ్యాపారం చేసేవారు. విదేశాలకు పచ్చళ్లు పంపించేవారు. ఆ వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో తర్వాత పూర్తిగా భార్య సంపాదన మీదే ఆధారపడ్డారు. సుజాత గారితో కలిసి షూటింగ్స్ కు వెళ్లేవారు. సెట్లు ఆమె ఎవరితో కాస్త నవ్వుతూ మాట్లాడినట్లు కనిపిస్తే చాలు, అనుమానం పెంచుకుని ఇంటికి వెళ్ళాక మానసికంగా శారీరకంగా హింసించేవారట. అందుకే సుజాత గారి సెట్లో ఎవరితో కలవకుండా ఓ పక్కన ఒదిగి ఉండేవారు. భర్త ఎంత హింసిస్తున్నా భరిస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. కొడుకు సాజిత్ సాఫ్ట్వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్ గా స్థిరపడ్డారు. అయితే విపరీతమైన మానసిక ఒత్తిడి సుజాత గారి ఆరోగ్యాన్ని కృంగదీసింది. 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఆమె గుండుపోటుతో 2011 ఏప్రిల్ 6న నటరాజులు ఐక్యమయ్యారు.
మరి సుజాతమ్మ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది, ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.